సంపాదనలో కొంత భాగం పేదలకు అనాథలకు పంచడాన్ని ఆనందాన్నిస్తుందని వరంగల్ జిల్లా సంక్షేమ అధికారిని ఎం శారద పేర్కొన్నారు. దేశాయిపేటలోని అనాథ బాలల స్కూల్లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పిల్లలకు సుమారుగా 25,000 రూపాయల విలువ చేసే కొత్త బట్టలు, చేనేత కాటన్ తువ్వాలలు ప్రగతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ సొసైటీ ప్రెసిడెంట్ మేకల కర్ణాకర్, వరంగల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, శ్రమశక్తి అవార్డు గ్రహీత కుసుమ శ్యామ్ సుందర్లు డొనేట్ చేయగా ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా సంక్షేమ అధికారిని ఎం శారద విచ్చేసి పంపిణీ చేయడం జరిగింది. సామూహికంగా కేక్ ను కట్ చేసి పిల్లలకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ బాధ్యులు రోజువారీ పనులు చేసుకుంటూ మిగిలిన దానిలో ఇలా అందరి సహకారంతో ఇంత గొప్ప కార్యక్రమం చేసి అందులో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు అభినందనలు తెలియజేశారు అని, తమ ఇంట్లో సొంత పిల్లలకు తెచ్చే నాణ్యమైన వస్త్రాలు అనాథ పిల్లలకు ఇచ్చి దాతృత్వం చాటుకున్న కర్ణాకర్ వెంకటేశ్వర్ల బృందాన్ని అభినందించారు. తప్పిపోయి వచ్చిన వాళ్ళు, లేకపోతే కుటుంబంతో విభేదించిన వాళ్ళు తెలియక ఎక్కడెక్కడికో వెళ్ళి చివరికి గమ్యం చేరే విధంగా ఈ అనాథాశ్రమం నడిపిస్తున్నాము. ఇందులో ఎన్జిఓ వాళ్ళు చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు. పిల్లల యొక్క ఆలనా పాలన చూడటమే కాదు, వాళ్ళ యొక్క వసతి సౌకర్యాలు ఇస్తూ, ఒక రక్షణ ఇస్తూ, వాళ్ళకి చదువు కూడా ఇప్పించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఇది ఒక అనాథ ఆశ్రమం అన్నట్టు. దీనికి ఈ ప్రగతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వారు కార్మిక సంఘం నుంచి పిల్లలందరికీ నూతన బట్టలు అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఇది మేము కూడా వీళ్ళలో ఒక భాగమై వీళ్ళతో గడుపుతూ ఒకరోజు వాళ్ళకి మంచి బట్టలు అందజేయాలని సదుద్దేశంతో వచ్చిన వారందరికీ కూడా జిల్లా సంక్షేమం తరపున మేము వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే ఇంకా వర్కర్స్ యూనియన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న మన ఇంట్లో జరుపుకునే చిన్న విధంగా శ్రమశక్తి అవార్డు గ్రహీత కుసుమ శ్యామ్ సుందర్ గారు ఈ యొక్క పిల్లల అవసరాలను గుర్తించి కొత్త టవల్స్ కానీ వాళ్లకు బట్టలు కానీ తీసుకొద్దాం, పైసలు ఎంత ఖర్చైనా పర్వాలేదు, మన పిల్లలకు మన ఇంట్లో ఏ విధంగానైతే మనం నాణ్యమైన బట్టల్ని తెచ్చుకుంటామో అదేవిధంగా వాళ్ళు కూడా తేవాలనే ఆలోచనతో ఖర్చుకు వెనకాడకుండా మేమందరం కూడా కార్మికుల పక్షాన కార్మికులుగా యూనియన్లో ఉన్నా కూడా మానవతా దృక్పథంతో తోటివానికి సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి ఈ యొక్క స్కూలు నిర్వాహకులు కానీ అదేవిధంగా జిల్లా అధికారిని శారద మేడం కూడా రావడం జరిగింది. ఎవరైనా కూడా మనకు మనం చేసుకుంటే అది స్వార్థం అవుతుంది, మన పిల్లలకు మనం ఖచ్చితంగా చేసుకుంటాం. కానీ ఈ విధంగా వీధి బాలలు అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనమందరం ఉన్నాం, మీరు అనాథలు కాదు, మేమందరం మీకు ఉన్నామనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నాకు కూడా ఈ దేశభక్తిలో ఉన్నది అనేది ఇప్పుడే తెలిసింది. ఈ కార్యక్రమం ద్వారా మీ మీడియా ద్వారా ఈ యొక్క స్కూల్ అందరికీ వెలుగులోకి వచ్చి దాతలందరూ కూడా వీళ్ళందరికీ సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటూ మీ పుట్టినరోజులు కానీ మీ పెళ్లి రోజులు కానీ మీ ఇంట్లో చేసుకునే బదులు ఇలాంటి పిల్లలకు